పై మా రాష్ట్ర క్యాబినెట్ దాడి. ఏంట్రా బాబు క్యాబినెట్ దాడి ఎలాగంటే, మరి గతంలో సరే ఈ ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ అనుచర గణం ఎలాగైనా సరే ఈ అమరావతిని తొక్కేయాలి, అక్కడ ఒక కులం ప్రాతిపదిక చాలా ఎక్కువగా ఉంది అన్న ఒక అపోహలో నిజానిజాలు మరచి అమరావతికి ఎలాగ తూట్లు పడవాలనేది అదంతా గడిచిన గాథ. సరే ఎలక్షన్లో మేమేదో చెప్పాం, మేము చెప్పింది ఏది చేయలేదు, అందులో ఇదొకటి. రకరకాల అడ్డంకులు అన్నీ కూడా దాటుకుని ఆర్డర్ వచ్చింది. ఇంతకుముందు జియో నెంబర్ 107 అని ఒకటి ఇచ్చారు, అదేమిటంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు సిఆర్డిఏ ఒక అగ్రిమెంట్ ప్రకారం ఒక చట్టం రూపొందించి ఆ చట్టం సాక్షిగా అగ్రిమెంట్ చేసుకుని ల్యాండ్ అక్వైర్ చేసి దానికి అనుగుణంగా ఆ రూల్ ప్రకారం ఒక 10 సంవత్సరాల పాటు స్ట్రిక్ట్గా ఈ ప్లాను, ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు కూడా జోనల్ చేంజెస్ ఏమీ లేకుండా ఉండాలి అని ఒక చట్టం చేసి ఆ చట్ట ప్రకారం అగ్రిమెంట్ చేస్తే మరి దాన్ని రోజు రాదని అంటే అది కాదని గతంలో అది తెచ్చిన జీవోలో మా ముఖ్యమంత్రికి విశాల హృదయం. తండ్రి కాకపోతే ఏదైనా ఇచ్చేస్తాడు ఎవరికైనా సరే, తండ్రి అయితే దమిడి కూడా ఇవ్వడం. సో తనది కాని ఆస్తి రాజధాని కోసం సమీకరించింది, ఎక్కడికక్కడ ఆ మాస్టర్ ప్లాన్కి తూట్లు పొడిచే విధంగా నేను బీదల మనిషిని, బీదల హృదయం నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పి మసల కన్నీరు కార్చి నేను ఆయన చేపట్టిన ఆ హౌసింగ్ యజ్ఞంలో భాగంగా కొన్ని 1000 ఎకరాలు నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బీదవాళ్ళకి, కాలనీలకి, జగనన్న కాలనీలకి నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఒక స్కెచ్ చేస్తే, అంటే మొత్తం ఏంటి అసలు అమరావతిని ఆ నైసర్గిక స్వరూపాన్నే విచ్చలవిడిగా తూట్లు పొడిచి దాన్ని కొంపు కొంపు చేశారని, అంటే నీట్గా చెప్పుకోవాలంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, పామర భాషలో చెప్పుకోవాలంటే కంపు చేసేటప్పుడు డిసైడ్ అయిపోయి ఆ జీవో తీసుకొస్తే మరి రైతులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు సకాలంలో సజావుగా స్పందించి అరే బాబు నీ చట్టం ప్రకారం అదేం కుదరదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓహో చట్టం ప్రకారం కుదరదా, చట్టం మార్చేస్తే పోలా అని ఒక చెత్త ఐడియా మరి మహానుభావుడు గౌరవించారు. ఆ చెత్త ఐడియా ఇచ్చారు, ఆ చెత్త ఐడియాని అనుసరించి నిన్న క్యాబినెట్లో కూర్చుని మరొక చట్టానికి సిఆర్డిఏ చట్టానికి సవరణ చేశారు. కొన్నింటికి సవరణలో కొత్తగా కొన్ని క్లాజుల్ని యాడ్ చేసి ఇప్పుడు ఈయన విషయాల హృదయం ప్రకారం గతంలో కూడా పబ్లిసిటీ ఇచ్చారు, అంటే పేదవాడికి పట్టడు స్థలం ఇచ్చి గుప్పెడు ఇల్లు కట్టాలని చెప్పి నేను చేస్తున్న ప్రయత్నాన్ని మళ్ళీ ఎలా ప్రకారం ఈ దుస్తు చతుష్టయం ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళు అడ్డుకున్నారని చెప్పి మరి ఆయన అప్పుడు మాట్లాడాడు. ఎవరన్నా కొంతమంది అమాయకులు నమ్మితే నమ్మచ్చు, అసలు ముందు మనం చూడవలసింది అసలు మా హృదయం ఎలాంటిది, అసలు మేము మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా, అసలు ఏ ఉద్దేశంతో అమరావతిని చెడదొప్పడానికి ఇవన్నీ మాట్లాడుతున్నావా, లేదంటే ఎవరికైనా మేలు చేయటం. రాజమండ్రిలో విశాఖపట్నంలో కడపలో ఉన్న వాళ్ళకి ఇక్కడ అమరావతిలో అసలు ఇళ్ల స్థలం దేనికండి, అసలు అవసరం ఉందా, అర్థంబద్ధం ఉందా? అక్కడున్న పేదలకి ఆ ప్రాంతాల్లో ఉన్న పేదలకి మీరు ఇల్లు ఇవ్వండి కట్టివ్వండి, అంతేగాని కడపోడికి కర్నూలుకి అనంతపురంకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా పనిలో ఉండి నిజంగా రాజధాని జరుగుతుంది, రాజధానిలో సెటిల్ అవడానికి వచ్చారు, రాజధానిలోనే ఉంటున్నారు 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా, వారికి ఇక్కడ ఇల్లు లేదు అక్కడ కూడా ఇల్లు లేదు అనుకుంటే వారికి ఒక ఐడెంటిఫైడ్ ప్లేస్లో అందరి ఆమోదంతో
స్పష్టంగా ఉంది అందులో ఆ గ్రామ అభిప్రాయం తీసుకోవాలని ఎలక్షన్ మనం పెట్టాం సో అందుకని ఒక ఆఫీసర్ని పెడతారంటమ్మా గ్రామానికి ఆ ఆఫీసర్ ప్రజల అభిప్రాయం ఈ ఆఫీసర్ చెప్పేస్తారు అసలు ముద్దుందా ఎన్ని వరకు మెంటలు వచ్చేస్తారు కొంతమంది సుప్రీంకోర్టు లాయర్లతో జనరల్ గా చర్చిస్తే అసలు ముక్కు నేలేసుకుంటున్నారు ఇంత మూర్ఖంగా ఇంత పిచ్చోళ్ళలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు మీ ఆంధ్రప్రదేశ్ ఏంటో బాబు అని చెప్పి దండం పెట్టేస్తున్నారు అంత దారుణంగా ఉంది ఈ పరిస్థితి సో కాబట్టి మరి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి మటుకు నిజం అదేంటంటే ఈ ఏదైతే నిన్న క్యాబినెట్ లో ఆమోదించారో అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందే వస్తుంది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అది పూర్తిగా వ్యతిరేకం దాన్ని సర్కంవెంట్ చేయడానికి ఏదో ఒక దొంగదారిలో చేస్తున్న ప్రయాణం కానీ దానికి లీగల్ శాంక్టిటీ డెఫినెట్ గా ఉండదు కానీ మరి ఏం చేస్తాం మరి ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు తడిగుట్టతో గొంతుకొచ్చే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో కథలు చెప్పొచ్చు పేదవాడికి నేను మళ్ళీ ఇల్లు ఇవ్వడానికి చట్ట సవరణ చేసినప్పటికీ కూడా ఈ దుష్ట చతుష్టయం వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారని చెప్పి అతి త్వరలో మొదలు పెడతారు క్యాంపెయిన్ ఈ పిటిషన్ వేసిన వెంటనే ఇది చెల్లదు అన్న పిటిషన్ వేసిన వెంటనే మొదలు పెడతారు దొంగ క్యాంపెయిన్ మళ్ళీ మొదలు పెడతారు కాబట్టి ప్రజలెవరో కూడా ఆ ట్రాప్ లో పడకండి 30 లక్షల ఇల్లు అన్నాం అసలు ఎన్ని ఇల్లు మొదలెట్టాం ఆ ఇళ్లకి మేము చెప్పిన కౌరులు ఏంటి అల్టిమేట్ గా చేస్తున్నది ఏంటి నువ్వు కట్టుకుంటావా నన్ను కట్టమంటావా అని చాలా గంభీరంగా అడిగి నువ్వే కట్టమంటే బ్యార్ బ్యార్ క్యార్ క్యార్ కని ఏడ్చి నువ్వు కట్టకపోతే ఇచ్చిన స్థలం కూడా తీసేసుకుంటారని చెప్పని మాట్లాడారు ఇది చూస్తే మరి ఇదేదో మరి గతంలో లాగా మా ప్రభుత్వం వాళ్ళు ఒక పక్క అమరావతిపై కుట్రతో పాటు కొంత సొంత లాభం అంటే భూదాహం ఏదో కావాల్సిన వాళ్ళకి అలర్ట్ చేసుకుని మరి అవన్నీ కొంతమంది కొన్ని పేర్లు తీసుకొచ్చి ఆ పేర్ల మీద అలర్ట్ చేసుకుని తర్వాత సరే ఈ ప్రభుత్వం ఎలాగో ఇవాళ కాకపోతే రేపు రేపు ఎల్లుండి ఎప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు పోతుంది ప్రజాకంటక ప్రభుత్వం మరి పోయినప్పుడు ఈలోకి అలర్ట్ చేసేసుకుంటే మరి అప్పుడు రాజధాని చురుగ్గా పనులు జరిగితే మరి ఈ భూములన్నీ ఎవరి పేరు మీద పెట్టుకుని అమ్ముకుందాం అన్న భూదాహమా తెలియదు కావచ్చు ఎందుకంటే కోపంతో అమరావతిని నాశనం చేసే ప్రయత్నమైనా ఎక్కడో మళ్ళీ లాభాపేక్ష కూడా ఉండే ఉంటుందేమో అన్న అనుమానం చాలా మందికి ఉంది చూద్దాం రేపటి న్యాయ పరీక్షలో ఎలాగా నిగ్గుకొస్తాము చూద్దాం తప్పకుండా అయితే న్యాయం జరుగుతుంది మళ్ళీ ఈ క్యాబినెట్ డిసిషన్ తీసుకుని మళ్ళీ చేసిన ఈ సవరణలో మళ్ళీ దానికి గవర్నర్ గారు ఇమీడియట్ గా ఎలాగో ఒప్పుకుంటాడని అది కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఛాలెంజ్ చేసి ఇటువంటి విషయాల్లో మీరు చేసే చట్ట సవరణ చెల్లదు అన్న తీర్పు వస్తుంది అన్న ఆశాభావం ఉంది అమరావతి రైతులు కోర్టులో ఏమైంది ఆ పాదయాత్రకి ఆర్సీబీల వరకు పాదయాత్రకి వాళ్ళ హీరింగ్ ఉందన్నారు ఇంకేం రాలేదు సరే డెఫినెట్ గా ఇప్పుడు కరోనా లేదు కాబట్టి పెద్దగా గతంలో చెప్పినట్టు ఆ కహానీలు చెప్పడానికి అంత స్కోప్ లేదు సో కాబట్టి తప్పకుండా కోర్టు అనుమతిస్తుందని నేను భావిస్తున్నాను ఏమవుతుందో చూద్దాం